ప్రమాణ స్వీకార మహోత్సవం. అతిరథ మహారథుల సమక్షంలో నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం. ఈరోజు ఉదయం 11:33 కొన్ని వేల మంది టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా తెలుగు ప్రజలు జయకొట్టేలా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశం నలుమూలల నుండి ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, చంద్రబాబు భార్య భువనేశ్వరి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ హైకోర్టు ప్రధాని ఎన్వీ రమణ, తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై, సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, హీరో బాలకృష్ణ, నందమూరి కుటుంబం, నారా కుటుంబం, ఇతర ప్రముఖులతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలకి మొత్తంగా చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీరి మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమి సభ్యులతో కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు నూతన మంత్రులు. కూటమి సభ్యుల్లో అతి ముఖ్యమైన రెండో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేలాది మంది జనసేన అభిమానులతో సభా ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. ఈ సమావేశంలో కొన్ని హైలైట్ దృశ్యాలు అభిమానుల్ని కనువిందు చేశాయి. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ, చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం అటు మెగా నందమూరి కుటుంబాన్ని ఒకటిగా చేశాయంటున్నారు అభిమానులు. మరోవైపు సినిమా జీవితంలోనే కానీ రియల్ జీవితంలో పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేయడం అనే సంఘటన చూసి అభిమానులు ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక వీరి ప్రమాణ స్వీకారం ముగిశాక నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చిరంజీవి దగ్గర పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని చాటుతూ అభినందించారు. ముగ్గురు కలిసి చేతులు పైకెత్తి విజయ సంకేతాలు ఇస్తూ ఫోటోలు దిగారు. ఈ అపూర్వ దృశ్యం చూసి మెగా కుటుంబానికి జేజేలు పలుకుతున్నారు అభిమానులు.